ఆత్మస్వరూపమైన మన ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మనందరం చేరించుండగా వేద గ్రంథంలో నుండి కొన్ని మాటలను చదువుకొని మనము ఆరాధనలో ముందుకు కొనసాగడం పిల్లరా సహాయకరంగా వేద గ్రంథంలో నుండి లూకా సువార్త 4వ అధ్యాయం 16, 17, 18 వచ్చిన భాగాలను చదువుతున్నాం. లూకా సువార్త 4వ అధ్యాయం 16 నుండి 19 వరకు వచ్చిన భాగాలను చదువుతున్నాం. తరువాత ఆయన తాను తిరిగిన నజరేతునకు వచ్చిను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటికి నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరకను. ప్రభు ఈ లేఖన భాగాలు తన ఆరాధన కొరకు దీవించి మనకి అందించిన గాక ప్రభునందు ప్రియమైన వారులారా, మనం లూకా సువార్త 4వ అధ్యాయం 16 నుండి 19 వచ్చిన భాగాలు మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవించి ఉంటుండగా జరిగిన ఒక సంఘటనను మనం చదువుతున్నాం. ఆయన మరి తన వాడుక చెప్పిన విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి మరి అక్కడ ఇవ్వబడిన లేఖన భాగాలను ఆయన చదువుతూ ఉన్నారు. మనము ఈ యొక్క లేఖన ఆయన మన ప్రభు వారు చదివిన లేఖన భాగాలను ఇక్కడ చక్కగా రాయబడ్డాయి. 18 వచనాలలో ఏమని రాయబడి ఉందో ఇక్కడ రాయబడి, ఇక్కడ ప్రభు ఏ విషయాలకు చదివారో ఆ విషయాలు ఈ 2 వచనాలలో రాయబడి ఉన్నాయి. మనం గమనించినట్లయితే ఈ యొక్క 18వ వచనంలో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, దేవులకు సువార్త ప్రకటించుటకై ఆయన నిన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును తల్లిని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు అని ప్రభు వారు ఆ యొక్క దిన ఆ యొక్క సమయంలో ఈ లేఖన భాగాలు అక్కడ చదివినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇలాగా మనం చదువుతున్న ఈ లేఖన భాగాలలో కొన్ని మాటలు మనకి మరి మాటి మాటికి వినిపించబడ్డాయి. ఏంటి అంటే విడుదల, విడిపించుట అనే మాటలు అక్కడ మనకి కనపడుతూ ఉన్నాయి. ప్రభువుని ప్రేమల వల్ల మనం ఈ యొక్క సువార్తను గమనించినట్లయితే ఈ ప్రారంభ అధ్యాయాలలో ప్రభు వారు ఎక్కువగా ప్రభు ఆత్మ ఆత్మచేత ప్రేరేపింపబడి లేకపోతే ఈ యొక్క ప్రారంభ అధ్యాయాలలో ఎక్కువగా విడుదల అనే విషయాన్ని ప్రభు ఎక్కువగా ప్రస్తావిస్తూ వచ్చారు, పరిశుద్ధాత్మ ప్రస్తావిస్తూ వచ్చారు. మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయంలో జకర్య ఆత్మపూర్ణుడై పరిశుద్ధాత్మపూర్ణుడై ఆయన ప్రవచించిన మాటలను మనం గమనిస్తూ ఉంటుండగా 1:68-75 వచ్చిన భాగాలను మనం చదువుతూ ఉంటుండగా ఇదే విషయాలు, విడుదల గురించిన విషయాలు, విమోచన గురించిన విషయాలు ప్రభు రాయిస్తూ వచ్చారు. మనము ఆ యొక్క 68-75 వచనాల్లో చివరి భాగాలు మనం గమనిస్తున్నట్లయితే మనము శత్రువుల చేతి నుంచి విడిపింపబడి మన జీవిత కాలం అంటే నిర్భయలమై ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించినట్టు ఈ రక్షణ కలుగ చేస్తాను అనే మాట, అనగా విడుదల, ప్రభు మనల్ని విడిపిస్తున్న విధానం మరి ఆ యొక్క విడుదల గురించిన విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మనం చదువుతున్న ఈ యొక్క 4వ అధ్యాయంలో కూడా విడుదల విమోచన అనే విషయాలను మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఉదయకాల సమయంలో మనకి విడుదలను లేకపోతే మనకి విమోచన అనుగ్రహించిన మన ప్రభువుని మనం ఆరాధించడానికి చేరి వచ్చి ఉన్నాం. అయితే ప్రభు ఆ యొక్క 18వ వచనంలో విడుదల విమోచన అనే విషయాన్ని ప్రస్తావిస్తూ దాని కంటిన్యూషన్గా 19వ వచనంలో ఒక మాట ప్రభు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఏంటంటే ప్రభు హితవస్త్రమును ప్రకటించేటప్పుడు ఆయన నన్ను పంపి ఉన్నాడు అనే మాటను ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రభు ఆయన ఎందుకు వచ్చారో ఆ విషయాలు ఇక్కడ చక్కగా రాశారు. విడుదల కలిగించడానికి, విమోచించడానికి వచ్చాను అని చెప్పి 19వ వచనంలో అన్నాడు. హితవస్త్రాన్ని ప్రకటించే కొరకు నేను వస్తున్నాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభు ఆయన దేవుడు తనను తండ్రి తనను ఏ ఉద్దేశంతో పంపుతున్నాడో మరి ఆ విషయాన్ని ఖచ్చితంగా ప్రస్తావించాడు. 4వ అధ్యాయం ప్రారంభంలో మనం గమనిస్తే అపవాది ప్రభువుని శోధిస్తూ ఆ యొక్క ఉన్నతమైన పర్వతం దగ్గరకు తీసుకుని ఎత్తైన స్థలంలో తీసుకెళ్ళి, ఇదిగో
ఇది మొత్తం నేను మీకు అప్పగిస్తాను అని అపవాది చెప్తూ ఉంటే ప్రభు ఇక్కడ అంటున్నాడు, మరి అపవాది నాకు అప్పగించేది కాదులే కానీ తండ్రి నాకు అప్పగించిన బాధ్యత ఉన్నది, ఆ బాధ్యత నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్పి, ఏ బాధ్యత అనగా విడుదల అనే బాధ్యత, విమోచన కలిగించాలి, విడుదల విడిపించాలి అనే బాధ్యతను అనే బాధ్యతతో తండ్రి నన్ను ఈ భూమి మీద కల్పించాడు అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేసి తల్లున్న వచనంలో అన్నాడు, హితవత్సరాన్ని ప్రవర్తించక కొరకు ఆయన నన్ను కలిపి ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రభు నన్ను ప్రియమైన వాళ్ళ ఈ ఉదయం కాల సమయంలో హితవత్సరం అనే విషయాన్ని మనం క్లుప్తంగా ఆలోచన చేసి ఆరాధనలో ముందుకు కొనసాగడం. హితవత్సరం అనేది ఏంటి, అందులో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు, లేకపోతే అది మొత్తం మనం ధ్యానం చేయాలని కాదులే కానీ ఆ హితవత్సరం అనే దాంట్లో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అనే ఒక మూడు విషయాలు మనం ఆలోచన చేసుకుని ఈ యొక్క మరి మన మన ఆరాధనకు మన మూలమైన ఆరాధనకు కేంద్రస్థానమైన మన ప్రభువుని ఆరాధిస్తూ మనం ఆరాధనలో ముందుకు కొనసాగదాం. ఇలా హితవత్సరం అనే దాని గురించి మనం కొంచెం క్లియర్ గా అర్థం కావాలంటే మనం ఒకసారి లేవీకాండము 25వ అధ్యాయం 8 నుంచి 34 వరకు వచ్చిన భాగాలు మనం ఇప్పుడు చదవట్లేదు కానీ తర్వాత నిన్న చదువుకోనండి. లేవీకాండము 25వ అధ్యాయం 8 నుంచి 34 వరకు వచ్చిన భాగాలు మనం గమనించినట్లయితే మోషే మరి ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన ఆ యొక్క మరి హితవత్సరం లేకపోతే సునాద వస్త్రం అనే ఆ యొక్క సందర్భం ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. ఇలా ఈ హితవత్సరం అనేది ఏంటి, లేకపోతే సునాద వస్త్రం సునాద సంవత్సరం అంటే ఏంటి అనే విషయాలను మనం ఆలోచించినట్లయితే క్లుప్తంగా నేను కొన్ని విషయాలు ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే మరి వారికి ఆజ్ఞా వారికి నియమించిన ఒక పద్ధతి ఏంటి అనగా, మరి ప్రతి 50 సంవత్సరంలో ఒకసారి, అనగా ప్రతి 7 విశ్రాంతి సంవత్సరంలో ఒకసారి. 7 విశ్రాంతి సంవత్సరములు అంటే 7 × 7 = 49, తర్వాత దాని తర్వాత వచ్చే సంవత్సరం 50వ సంవత్సరాన్ని వారు సునాద సంవత్సరంగా ప్రకటించుకున్నారు. అయితే ఈ సునాద సంవత్సరంలో ఏం జరుగుతుంది అనే విషయాలే మనకు ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. సునాద సంవత్సరంలో ఏం జరుగుతుంది అనే విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ 3 విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను. సునాద సంవత్సరంలో ప్రాముఖ్యమైన కార్యం ఏంటి, 2వది సునాద సంవత్సరంలో లేకపోతే ఆ సునాద వత్సరం సునాద సంవత్సరం లేకపోతే హితవత్సరం హితవత్సరంలో ప్రాముఖ్యమైన కార్యం ఏంటి, హితవత్సరంలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు, హితవత్సరంలో ప్రాముఖ్యమైన అనుభవం ఏంటి, ఈ 3 విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. హితవత్సరంలో మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను, హితవత్సరంలో ప్రాముఖ్యమైన కార్యం ఏంటి, తర్వాత హితవత్సరంలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు, 3వది హితవత్సరంలో ప్రాముఖ్యమైన అనుభవం ఎక్స్పీరియన్స్ ఏంటి అనే విషయాలు మనం ఆలోచించేద్దాం. ప్రజలకు ప్రియమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క లేవీకాండం 25వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం చదువుకున్నాం. 10వ వచనం, మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలను, అది మీకు సునాదముగానుండను. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను, ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావాలను. సభ్యులను చేయమని వాళ్ళారా, హితవత్సరంలో ప్రాముఖ్యమైన కార్యం ఏంటి అనగా అన్నాడు, మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగడమని చాటించవాలని అని చెప్తున్నారు. ప్రభువుని ప్రేమైన వాళ్ళారా, ఈ యొక్క హితవత్సరం ప్రభు అన్నాడు, హితవత్సరాన్ని ప్రకటించక కొరకు నేను వచ్చిన్నాను అని ఆయన లోకాస్తవత్తులో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సునాద వత్సరం హితవత్సరంలో ఆ ప్రాముఖ్యమైన కార్యం ఏంటి అనగా, ఈ దేశ నివాసులందరికీ విడుదల కలిగింది అని చాటించవాలను అని చెప్తున్నాడు. ప్రభులను ప్రేమైన వాళ్ళారా, ఏదో కాల సమయంలో ప్రభు హితవత్సరాన్ని ప్రకటించడానికి వచ్చారు. అంటే అందులో ఉన్న ప్రాముఖ్యమైన కార్యం ఏంటి అనగా విడుదల కలిగింది అనే విషయాన్ని మీరు ప్రకటింపవలను అని చెప్తూ ఉన్నారు. ప్రభులను ప్రేమైన వాళ్ళారా, దేవుని బిడ్డలుగా ఉంచిన మనం, ఆయన ఆరాధించడానికి చేరిన మనం, ఈ విషయం విడుదల అనే విషయం మనకి జ్ఞాపకం రాగానే మన హృదయాలలో ఎంతో ఆనందం సంతోషం మనకు కలుగుతూ ఉంటుంది. ఎందుకనగా మనం కూడా ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత కట్టబడిన వారు, చీకటిలో ఉన్నవారు, సాతాను బంధకాలలో చిక్కుకున్నవారు, ఇటువంటి మనలను కూడా మన ప్రభు విడిపించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు హితవత్సరాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. హితవత్సరంలో ఉన్న ప్రాముఖ్యమైన కార్యం, చాలా ముఖ్యమైన కార్యం ఏంటి అనగా, అది విడుదల కార్యం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. విడుదల కలిగింది, ప్రతి దాసునికి విడుదల, లేకపోతే తెరపట్టబడిన పొలాలు, అమ్మబడిన స్వాస్థ్యాలు, ఏవైతే
స్వాస్థ్యాలు పోగొట్టుకున్నారో, ఎవరైతే స్వాస్థ్యాన్ని అమ్ముకున్నారో, ఎవరైతే శాశ్వతంగా లేకపోతే వారి స్వాస్థ్యాలను వారి యొక్క పరిస్థితులను బట్టి అమ్మివేసుకున్నారో, వాటన్నిటికీ కూడా విడుదల, వ్యక్తులకి విడుదల, స్వాస్థ్యానికి విడుదల, వారి కలిగి ఉన్న వాటన్నిటికీ విడుదల ఆ యొక్క 50వ సంవత్సరం పునాది సంవత్సరంలో ఆ యొక్క వారందరికీ కలగబోతూ ఉంది. ప్రభువులను ప్రేమని వాళ్ళారా, ఇస్రాయేలీయులందరూ ఆ యొక్క 50వ సంవత్సరం కొరకు, పునాది సంవత్సరం కొరకు ఎంతో ఆశతో, ఎంతో నిరీక్షణతో, ఎంతో తీవ్రమైన ఆశతో వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకనగా విడుదల కలుగుతున్నదని, విమోచన కలుగుతున్నదని, వారు విడిచింపబడతారని, దాసత్వం నుంచి విడుదల, ఆ యొక్క చాకరి నుంచి విడుదల, వ్యక్తి పనుల నుంచి విడుదల, ఆ యొక్క శ్రమ నుంచి విడుదల, ఆ దుఃఖం నుంచి విడుదల, ఆ యొక్క నిత్యవృత్తి నుంచి విడుదల, అసమర్థమైన బాధలు కలిగించే వాటి నుంచి ఆ దినంలో వారికి విడుదల కలుగుతున్నదని, వారెంతో ఆశతో ఎదురు చూస్తున్న సంవత్సరం అది, హిత సంవత్సరం, హితవత్సరం, సునాదవత్సరం. ప్రభుత్వమైన వాళ్ళరా, అందులో వారికి మాత్రమే కాదు, వారు పోగొట్టుకున్న స్వాస్థ్యాలన్నిటికీ విడుదల కలుగుతుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇస్రాయేలు ఆనందంగా సంతోషంగా ఎదుర్కొంటే అది హితవత్సరం, సునాదవత్సరం. అందుకే ఆ యొక్క సునాదవత్సరంలో ఆ యొక్క ప్రాముఖ్యమైన కార్యం ఏంటనగా అది విడుదల కార్యం. మన ప్రభు మనకు విడుదల కలిగించారని ఆ యొక్క గొప్ప విషయాన్ని మన మనసులో మనం అలా భద్రపరుచుకున్నాం. అంత మాత్రమే కాదు, ఆ యొక్క హితవత్సరంలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే, ఇదే లోకసువార్త 25వ అధ్యాయం ఇదే లేవీకాండం 25వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుతున్నాం. 27వ అధ్యాయం 25వ వచనం లేవీకాండం. మీ సహోదరుడు పేదవాడై, మీ సహోదరుడు పేదవాడై తన స్వాస్థ్యమును కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువు విడిపింపవచ్చినలా తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభువుని ప్రియమైన ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎవరు అనగా సమీప బంధువు అనే ఒక వ్యక్తి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎవరు ఈ సమీప బంధువు, ఆయన ప్రస్తావన ఇక్కడ ఎందుకు వచ్చింది అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే, ఎవరైనా ఒక వ్యక్తి తన పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని మరలా తిరిగి పొందుకోలేని స్థితిలో, అంటే పొందుకోవాలంటే ఏం చేయాలి అంటే, నేను ఒకప్పుడు నా పరిస్థితిని బట్టి, నాకున్న అప్పుల బాధను బట్టి, నాకున్న లేమిని బట్టి, నా యొక్క స్వాస్థ్యాన్ని నమ్ముకున్నాను, నా ఫలాన్ని లేకపోతే నా కలిగిన దాన్ని నమ్ముకున్నాను. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, ఈ హితవత్సరంలో దాన్ని మరలా నేను పొందుకోవటం అనగా మరలా ఆ డబ్బును నేను వారికి వెనక్కి చెల్లించి, లేకపోతే ఇప్పుడు దాని వెళ్ళ ఎంత ఉందో ఆ వెల ప్రకారం వారికి చెల్లించి దాన్ని మరలా వెనక్కి తీసుకోవటానికి నాకు ఆ యొక్క రైట్, ఆ స్వాతంత్ర్యం ఆ హితవత్సరంలో కలుగుతుంది. ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఒకవేళ దాన్ని పొందుకోవాలని ఆశ నాకు ఉంది, నా స్వాస్థ్యం నాకు మరలా తిరిగి నేను పొందుకోవాలని ఆశ నాకు ఉంది, కానీ దాన్ని విడిపించుకునే స్థామత, దాన్ని విడిపించే సామర్థ్యం, దాన్ని మరలా పొందుకునే ఆ యొక్క లేకపోతే ఆ యొక్క డబ్బు నా దగ్గర లేని సమయంలో నేనేం చేయగలను, నేనేం చేయలేని పరిస్థితి, అటువంటిప్పుడే ఈ యొక్క సమీప బంధువు అనే వ్యక్తి ప్రవేశిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడంటే, తన సహోదరుని తరపున, తన వాడి తరపున, తన కలిగిన దాన్ని విడిపించే తరపు ఆయన ముందుకు వచ్చి, ఆయన ఆ యొక్క వెల చెల్లించి, ఆయన ఆ డబ్బు చెల్లించి, వారిని ఆ యొక్క స్వాస్థ్యాన్ని విడిపించి వారికి ఇచ్చే అధికారం ఆయనకు ఇవ్వబడింది. అవును, ఈయన సమీప బంధువు. ఏ వ్యక్తి అయితే విడిపించుకోలేని స్థితిలో ఉన్నాడు, ఏ వ్యక్తి అయితే దాన్ని మరలా తిరిగి పొందుకోలేని స్థితిలో ఉన్నాడు, ఆ వ్యక్తి తరపున, ఆ వ్యక్తి పక్షాన నిలబడటానికి, వెల చెల్లించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి ఆ సమీప బంధువు. ప్రభువును ప్రేమైన వాళ్ళరా, ఈ హితవత్సరంలో, ఈ సునాదవత్సరంలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఆ యొక్క సమీప బంధువు అని మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. అవును, మన 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 జీవితంలో, మన రక్షణ విషయంలో, మన విడుదల విషయంలో ప్రాముఖ్యమైన వ్యక్తి మన ప్రియ ప్రభు. మనల్ని మనం ఏ వ్యక్తి తనను తాను విడిపించుకోలేడు, ఏ వ్యక్తి తనను తాను పరిశుద్ధిగా చేసుకోలేడు, ఏ వ్యక్తి తనను తాను తన పాపం నుంచి విడిపించుకోలేని పరిస్థితిలో ఉన్న సమయంలో మన నిన్ను విడిపించుకునే కొరకు, మనందరినీ మన పాపపు చెట్ల నుండి, మన పాపపు బంధకాల నుండి, మన యొక్క దుఃఖం నుండి, మన నిట్టూర్పు నుండి, మన యొక్క సమస్త వేదన నుండి మనల్ని విడిపించక కొరకు ఆయన మన సమీప బంధువుగా వచ్చాడు. మన తరఫున వెల చెల్లించక కొరకు, అది ఎంత ఖరీదైనా, దాని వెల ఎంతైనా, దాన్ని చెల్లించక కొరకు ఆయన సమర్థుడుగా, ఆయన తగినవాడిగా, ఆయన సరిపోయిన వాడిగా ఉండి మనం విడిపించక కొరకు ఆయన వచ్చాడు. ఆయన మన తరఫున ఉన్న సమీప బంధువు, మన హితవత్సరంలో ప్రాముఖ్యమైన వ్యక్తి సమీప బంధువుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయనే మన ప్రభుత్వమే వ్యక్తి. ప్రభుత్వం చెందిన వాళ్ళ మూడో విషయం, హితవత్సరంలో ప్రాముఖ్యమైన అనుభవం, చాలా ముఖ్యమైన ఎక్స్పీరియన్స్ ఏంటి అనగా మనం గమనిస్తే, లేవీకాండం 10వ అధ్యాయం 10వ వచనాన్ని మళ్ళీ మనం చదువుతున్నాం. లేవీకాండం
ఇరవై ఐదవ అధ్యాయం పదే వచనం మనం చదువుతున్నాం. లేవికాండం 25వ అధ్యాయం పదే వచనం. మీరు ఆవ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలగడం శాసింపబడి అది మీకు సునాద వస్త్రము సునాదముగా ఉందన్నారు. అవును, అది సునాదము అనే మాట. దానిని జూబిలీ అని అన్నారు. జూబిలీ అంటే అర్థం ఏంటంటే అది ఆ జూబిలీ అనే హిబ్రూ వర్డ్, దానికి అర్థం ఏంటంటే షౌట్ ఆఫ్ జాయ్ అని అర్థం. షౌట్ ఆఫ్ జాయ్ ఆనంద కేక, సంతోష కేక అని అర్థం. ప్రభుని ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క శతవత్సరములో ప్రాముఖ్యమైన అనుభవం ఆనందం, సంతోషం, సంతోష ఆనంద కేక కేక అనే మాట. అంత విశేషమైన ఏదే కాలంలో ఏదే కాల సమయంలో మనందరం ఆయన పాదాల దగ్గర ఆయన ఆరాధించడానికి వచ్చాం. ఈ ఆరాధనే కేక, ఆనంద కేక, సంతోష కేక. తృప్తితో నిండిన మన హృదయాలు, ఆనందంతో సంతోషంతో నిండిన మన హృదయాలు కేక వేయడానికి ఆయన తనకి చేరి వచ్చి ఉన్నాయి. ఆయన స్థుతించడానికి, ఆయన్ని ఆరాధించడానికి ప్రభులను ప్రేమైన వాళ్ళారా, ఈ యొక్క హితవత్సరములో ప్రాముఖ్యమైన కార్యం, విడుదల కార్యం, హితవత్సరంలో ప్రాముఖ్యమైన వ్యక్తి సమీప బంధువు, హితవత్సరంలో ప్రాముఖ్యమైన అనుభవం ఆనంద చేత. ఇతన్నిటికి మూలం మన ప్రియ ప్రభు, ఇతన్నిటికి మూలం మన ప్రియ ప్రభు. కొద్ది పత్రిక 2వ అధ్యాయం 14-15 వచ్చిన భాగాలు మనం చదువుతున్నట్లయితే నేను సమయం అయిపోయింది కాబట్టి మనం ముందు బిగుస్తూ ఉన్నాను. ఈ యొక్క కొద్ది పత్రిక 2వ అధ్యాయం 14-15 వచ్చిన భాగాలలో ఆయన చదువుతున్నాను. కాబట్టి ఆ పిల్లల రక్తమాంసలు గలవారే విందన ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాలి. అనగా అపవాదులు మరణం ద్వారా నశింపజేయటం, జీవిత కాలం అంతా మరణం మరణ భయము చెప్ప దాస్తంలో లోబడిన వాళ్ళు విడిపించటప్పుడు ఆయన కూడా రక్తమాంసంలో పాలుగాడారు. ప్రభుల ప్రేమైన వాళ్ళరా, జీవిత వక్రాన్ని ప్రశంసించ కొరకు ఆయన మన కొరకు ఆయన రక్తమాంసంలో పాలుగానే భూమి మీద వచ్చారు. కలవరిలో ఆకాశానికి భూమికి మధ్యగా వేలాడి ఆయన రక్తమును ఎలాగా చెల్లింది, క్రయధనముగా చెల్లించి మనల్ని విడిపించారు. మన జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని నింపారు. ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం మీకు నాకు హిత సమస్యలానే ప్రకటించిన కొరకే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మన విడుదలకు మూలమైన ప్రభు, మన సమీప బంధువైన ప్రభు, మనకు ఆనంద కేక వేయటానికి మూలమైన ప్రభుని మనం ఆరాధిస్తూ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ మనం ఆరాధనలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలను ఆరాధన కొరకు దీవించుదాం.